జనసేన తెలుగుదేశానికి మిత్రపక్షము అన్నటువంటి కలిసి పోటీ చేశారు. విడిపి పోటీ చేసి సపరేట్ గా పోటీ చేస్తున్న లోపల కలిసి ఉన్న మిత్రపక్షం అనేది దేశానికి అంతా తెలుసు అధ్యక్ష. ఆయన మాతో బీజేపీ మిత్రపక్షం అంటే ఎలా ఉంటారండి? స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి నిన్న నీతి ఆయోగ్ మీటింగ్ లో కానీ ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ ప్రధానమంత్రి తిరుపతికి వచ్చినప్పుడు కానీ నా ఏకైక డిమాండ్ స్పెషల్ స్టేటస్ మాత్రమే అని చెప్పి ప్రతిసారి పేపర్ లో చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్. సార్ అలాగే ఏదంటే మాట్లాడితే ఎలాగండి? ఆయన ఎలాగ మిత్రపక్షం అవుతామండి? మేము మిత్రపక్షం కలిసి పోటీ చేశామా? అలయన్స్ పెట్టుకున్నామా? వాళ్ళు 2014 కలిసి పోటీ చేశారు. తర్వాత 2019 ఎవరు బి ఫామ్ వాళ్ళ చేతికి ఇచ్చి మీరే పంచండి అని చెప్పి పంచుకున్నటువంటి పరిస్థితి వాళ్ళది. ఎవరెవరు? కేఏ పాల్ గారు, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఒక్కటే క్యాంట్ తెలుగుదేశం అభ్యర్థికి 3 బి ఫామ్లు వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు మాతో బీజేపీ మిత్రపక్షం ఉండడం ఎలాగ మాట్లాడతారండి? మాది ఒకటే అండి, మా స్టే ఒకటే. ఈ రోజు మీ కొట్లాడే పరిస్థితుల్లో లేము. వాళ్ళకి సింగిల్ మెజారిటీ ఉంది. మా వాళ్ళతో పోరాడుతూనే మాకు ప్రత్యేక హోదా కావాలంటువంటి ఏకైక డిమాండ్ తో ఎక్కడ మీటింగ్ జరిగినా, ఏ కేంద్ర మంత్రి వచ్చినా, ఏ ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినా, మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినా, మా ఏకైక డిమాండ్ స్పెషల్ స్టేటస్ మాత్రం ఉంటుందండి. అధ్యక్ష శ్రీకాంత్ రెడ్డి గారు అన్ని బాణాలు నాపై ఎత్తి పెట్టక్కర్లేదు అధ్యక్ష. ఒక్కడే ఉన్నాను అధ్యక్ష, ఎవరు లేరు అధ్యక్ష, నేను ఒక్కడే ఉన్నాను. నేను జాలి చూపించాలి అధ్యక్ష. అధ్యక్ష మిత్రపక్షం అని అంటే తప్పు అధ్యక్ష. వాళ్ళతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సన్నిహితంగా ఉండి ఆ సఖ్యతగా ఉండి మీరు ఈ ప్రత్యేక హోదా తీసుకురావాలని కోరటం జరుగుతుంది అధ్యక్ష. ఇదంతా కూడా ఎందుకంటే అధ్యక్ష, నిరుద్యోగ యువత కోసం అధ్యక్ష. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ యువతకంతా కూడా మరి ఉపాధి కలుగుతుంది అనేటువంటి ఆలోచనతో మాట్లాడడం జరిగింది కానీ మరో విధంగా కాదు అధ్యక్ష. మరి అదేవిధంగా చాలా మంచి కార్యక్రమాలు ప్రభుత్వం తలపెట్టింది అధ్యక్ష. ఇవన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించినట్టయితే పేదవాడికి ఉపయోగం కలుగుతుంది అధ్యక్ష. మరి తప్పనిసరిగా మరి ఈయన ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మాట తప్పను మడం తిప్పననేటువంటి నినాదంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మరి అటువంటి ఒక మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగిపోయేటువంటి పరిస్థితి ఉండదు. అందుకు ఏదైతే ఈవేళ గవర్నర్ ప్రసంగంలో మరి చదవటం జరిగిందో ఇవన్నింటినీ కూడా సమర్థవంతంగా అమలు చేయాలని, మరి అమలు చేస్తామంటే తప్పనిసరిగా జనసేన పార్టీ వారికి మరి సపోర్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నాగార్జున అధ్యక్ష ఒక్క నిమిషం. చూసినట్లయితే నేను 6 గంటలు జరిగింది గవర్నర్ తీర్మానం మీద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.